బాత్రూమ్ లో బ్లీచింగ్ చేస్తాను అంటే వద్దన్నాడు సార్ ఆ రోజు ఉదయం నుంచి చాలా కంగారు కంగారుగా ఉన్నారు సార్ ఫ్రిజ్ లో నీళ్లు పెట్టమని చిన్న మేడం గారు చెప్తే చాలా కంగారు పడిపోయారు సార్ సో మీ చిన్న బాబు వేణు త్వరలో అనుపమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అవును సార్ మీ అయ్యగారు అమ్మగారు ఊళ్ళో లేరు అవును సార్ అన్నట్టు వేణుకి సంటి అనే ఫ్రెండ్ ఉన్నాడా ఉన్నాడు సార్ పొద్దున్న నుంచి చిన్న బాబుతో పాటు ఇంట్లోనే ఉన్నాడు పొద్దున్న నుంచి ఇంట్లోనే ఉన్నాడా అవును సార్ ఇద్దరు చాలా కంగారు కంగారుగా ఉన్నారు మధ్యాహ్నం అన్నం తినమన్న తినలేదు ఇద్దరు కార్లో మధ్యాహ్నం బయటికి వెళ్ళిపోయారు లగేజ్ ఏమైనా పట్టుకెళ్లారా ఇంత పెద్ద సూట్ కేస్ కార్లో పెట్టుకుని వెళ్ళిపోయారు సార్ పెద్ద సూట్ కేస్ అవును సార్ ఓకే మీరిద్దరు వెళ్ళొచ్చు అలాగే సార్ నమస్కారం సార్ अरे वेणु ఈ వైపు ఎవరు లేరు శివన్ ఇక్కడ పడేద్దాం అంటావా నాకు ఎందుకు భయంగా ఉందిరా ఇంకాస్త లోపలికి వెళ్తే బాగుంటుందేమో సరే పది చూద్దాం ఈ ప్లేస్ ఏదో బాగుందిరా ఈ లోయ కూడా చాలా లోతుగా ఉంది సూట్ కేసు ఇక్కడ పడేస్తే మనకు ఏ ప్రాబ్లం ఉండదు ఏమంటావు ఓకేరా తీసుకొచ్చి ఇక్కడ పడేద్దామా అలాగేరా जाग्रत मन की कष्ट सारी तपरा सूटरा रेदने शवन को वदलींद्रादा पदा वेपदा सब इकड़ उठा मन का असल सूटरा నచ్చిందేవి సారీ అమ్మా బెస్ట్ ఫెలోస్ వీడెవడ బప్పిచ్చోళ్ళలాగా ఉన్నాడే ఆపకుండానే ఆపాడు ఏంటో దుక్కు వీడెవడ డ్రైవర్ అయి ఉంటాడు ఓనర్ కంటే ఎక్కువ కటింగ్ ఇస్తాడు నన్ను ఎయిర్పోర్ట్ లో దించుతావా నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను సూట్ కేస్ లో ఏముంది డబ్బులు కాదు కాదు బట్టలు సూట్ కేస్ లో ఏముంటే నీకెందుకు ఎయిర్పోర్ట్ లో దించుతావా నీకు ఎంత డబ్బు కావాలన్నా పారేస్తాను ముందు సూట్ కేస్ తెరువు తెరవను నా సూట్ కేస్ తెరవమంటాను నువ్వు ఎవరవి రాస్కల్ బట్టలని అబద్ధాలు చెప్తావా సూట్ కేస్ లో సెవెన్ ని పెట్టుకొని వచ్చి డబ్బులు ఉన్నాయి బట్టలు ఉన్నాయి అని అబద్ధాలు చెప్తావా అది ఎక్కడి నుంచి తెచ్చావరా ఎక్కడి నుంచి తెచ్చావు సెవెన్ ని మీరు పోలీస్ ఆఫీసర్ సార్ అమ్మ చూడు సార్ ఈ సూట్ కేస్ కు నాకు ఏ సంబంధం లేదు సార్ ఇందులో డబ్బు ఉంది అనుకొని ఒక కార్ లోంచి కొట్టేశాను సార్ నాకు ఏ సంబంధం లేదు ఎటువైపు వెళ్ళింది ఇటువైపు వెళ్ళింది సార్ ఇటువైపు వీడి జీప్ ఎక్కించండి సూట్ కేస్ తీసుకోండి ఇన్స్పెక్టర్ శవాన్ని పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి ఎస్ సార్ హ్యాపీగా దుబాయ్ వెళ్దాం అనుకున్నాను ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది అనుకోలేదు ఏలూరు నుంచి బెదవాడ వరకు మార్కాపురం నుంచి మద్దల కట్ట వరకు నా తాను ఇష్టపడని వాడు లేడురా నా కట్టుకు రాని వాళ్ళు లేరురే
మరేమనుకున్నారా మొత్తానికి బాలే ప్లేస్ స్పెషల్ మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ ఎక్స్క్యూజ్ మీ సార్ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా ముందు జీప్ ఎక్కండి మీకే తెలుస్తుంది టేక్ దెమ్ కానిస్టేబుల్ సార్ బాలరెడ్డి అనే అతన్ని హత్య చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు హత్య చేశాడా అతను ప్రాణాలు పోస్తాడే కానీ తీయడు ఎక్కడ ఇది పొరపాటు జరిగిందని నా అనుమానం అతని గురించి మనకి ఎందుకమ్మా ఫర్గెట్ ఇట్ అన్నయ్య ఏంటమ్మా నేను అతన్ని నువ్వు అతన్ని ఇష్టపడుతున్నాను ఓకే
ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థమైంది. అన్నయ్య, ఆ కేసుని మీ ఫ్రెండ్ విజయ్ డీల్ చేస్తున్నారని న్యూస్ పేపర్ లో చూశాను. ఏంటి విజయ్ డీల్ చేస్తున్నాడా? ఓకే బంగారం, నీ సంతోషం కోసం ఈ అన్నయ్య ఏమైనా చేస్తాడు. బీ హ్యాపీ, రిలాక్స్. ఓకే గౌడ్ గారు, నేను తప్పకుండా వస్తాను. నమస్తే అండి. మంచి వస్తాం. బాయ్. ఏంట్రా నిల్చున్నావు? బొట్టు పెట్టి చెప్తా గానీ కూర్చోవా? కూర్చో. హైదరాబాద్ వచ్చి ఇంకా 24 గంటలైనా కాలేదు. ఇంపార్టెంట్ కేసు డీల్ చేయడానికి వచ్చాను. పని పూర్తయ్యాక ఇంటికి వచ్చేవాడిని. టైం కుదరక. టైం కుదరక కాదులేరా, నీకు డ్యూటీ ముఖ్యం చెప్పు. అబ్బా ప్లీజ్ రా, ఆ టాపిక్ వదిలే. ఏంట్రా ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులైంది. బాగానే ఉన్నాను. అవును, సుమతి బాబు ఎలా ఉన్నారు? బాగున్నారు. అడగడం మర్చిపోయాను, నీలిమ ఎలా ఉంది? నీలిమ? నీలిమకి ఏమైందిరా? నీలిమంటే నాకు ప్రాణం. నీలిమకేమో చంటి అంటే ప్రాణం. అతనేమో హత్య కేసులో ఇరుక్కున్నాడు. మేము చంటిని వేణుని అనుమానం కొద్దీ అరెస్ట్ చేశాం. నిందితులు వాళ్లా కాదా అన్నది ఇంకా తేలలేదు. ఓహో. చంటి ఫ్రెండ్స్ ని, అతని ఇంటి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేశాను. గుడ్ రిపోర్ట్ వచ్చింది. దేవుడు న్యాయం పక్షానుంటాడు. న్యాయం మంచి వాళ్ళ పక్షానుంటుంది. మనమంతా మంచివాళ్ళంరా. చూడు, నీలిమతో చెప్పు, ఆవిడకి ఒక అన్నయ్య కాదు, ఈ ఇద్దరు అన్నయ్యలున్నారని. నౌ రిలాక్స్ అండ్ బీ హ్యాపీ. అబ్బా ఇప్పుడు చాలా రిలాక్స్ గా ఉందిరా. ఉంటాను. నేనే చంపాను బాలరెడ్డిని, నేనే చంపాను. అతనికి నాకు జరిగిన ఘర్షణలో అతను చాలా గోడకు తగిలి చచ్చిపోయాడు. కాబట్టి అతని చావుకి కారణం నువ్వు కాదు. వాడి చావుకి కారణం నువ్వు కాదు, సింహాచలం. తలకు తగిలిన గాయం వల్ల అతను చనిపోలేదు, ఎవరో గొంతు నిలిమి చంపడం వల్లే అతను చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలిపోయింది. అనుమానితులందరి వేలిముద్రలు రహస్యంగా సేకరించాను. ఆ వేలిముద్రలు సింహాచలానివేనని తేలిపోయింది. చెప్పు, నాకు చెప్పిందంతా వాళ్లతో చెప్పు. బాలరెడ్డిని ఎందుకు చంపావో నిజం చెప్పు. చెప్తాను, అంతా నిజం చెప్తాను. బంగారం లాంటి భవిష్యత్తున్న నా తమ్ముడు బాలరెడ్డి మూలంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తారని నా తమ్ముడి దగ్గర 100,000 రూపాయలు తీసుకుని వాడు మోసం చేశాడు. వాడు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఇంట్లో మొహం చూపించలేక నా తమ్ముడు పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. అప్పుడే ఆ బాలెడ్డి గారిని చంపాలని నిశ్చయించుకున్నాను. వాడింట్లోని పనోడికి చేరాను. వాణ్ణి చంపే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూశాను. ఆ రోజు నాకు ఆ అవకాశం దొరికింది. దాహానికి ఏ వల నాకు బాగా తెలుసురా. ఇప్పుడు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మురళి వాళ్ళ కట్లే పండి. యు కెన్ కమ్ అవుట్. కానిస్టేబుల్ సార్ ఓపెన్ చేయి. ఓకే సార్.
చూసావా చంటి, నీ విదేశీ వ్యామోహం ఎంత ఘోరానికి దారితీసిందో. అవును సార్, ఇదంతా నా వల్లే జరిగింది. నా విదేశీ వ్యామోహం వల్ల చాలా మంది బాధ పెట్టారు. చివరికి నా ప్రాణ స్నేహితుని కూడా ఇరికించాల్సి వచ్చింది. నాలాగా ఎంతో మంది యువకులు విదేశాలకు వెళ్లే మోజులో వాళ్ళు తమ వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఇబ్బంది పడుతూ అలా కాదు, నా వల్ల కొద్ది మందిలో మార్పు వచ్చినా నేను సక్సెస్ అయినట్లే. ఉద్యోగం కోసమే కదరా నువ్వు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నావు. ఆ మార్కాపురం బ్రాంచ్ లో పోస్ట్ ఖాళీ ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు మేనేజర్ గా జాయిన్ అవ్వు. నీ చెల్లెలు పెళ్లికొన్న హెల్ప్ చేస్తాను. విదేశాలకు వెళ్లాలనే మోజుతో బాలరెడ్డి లాంటి వాళ్ళ చేతుల్లో మోసపోకండి. విదేశాలకు వెళ్లి విదేశాభివృద్ధికి తోడ్పడండి, అలాగే స్వదేశాభివృద్ధి కోసం కృషి చేయండి. మాతృభూమిని మరచిపోకండి. ఎనీహౌ, విష్ యూ బోత్ బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ లైఫ్. ఏ అబ్బో,